నెక్స్ట్ ఆర్ది స్టూడియో అయితే మీకు చూపిస్తాను తండ్రి లోపలికి. హాయ్ అండి, బాగున్నారా? హాయ్ అండి, బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను. సార్ది స్టూడియో చూపిద్దామని అందరికి ఇక్కడ దాకా వచ్చిన. ఓ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అక్కడ దాకా విలేజ్ దాకా వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ దాకా వచ్చారు. చూపిస్తాం, మీకు చూపిస్తాను. ఇది సార్ వాళ్ళ నాన్నగారు. సార్ వాళ్ళ నాన్నగారు ఎర్ర యాకుబలి, సన్ ఆఫ్ ఎర్ర యాకుబలి అంటారు కదా. సార్ అంటారు కదా. ఇటు వస్తే సార్ ఎప్పుడు ఇక్కడే కూర్చుంటారు, ఇక్కడే క్లయింట్స్ తో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు అందరిని ఎంటర్టైన్ చేయడానికి ఈ డ్రమ్స్ తో మ్యూజిక్ చేసి. సార్ కి అందరు దేవుళ్ళు అంటే ఇష్టం. మీరు కొంచెం రైట్ కి టర్న్ చేస్తే ఇది సార్ సోఫా. సార్ ఎప్పుడు ఇక్కడే కూర్చొని లిరిక్స్ రాస్తారు. ఇక్కడ కూర్చొని రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నుంచి చూస్తే ఎగ్జాక్ట్ గా సార్ వాళ్ళ నాన్నగారు కనిపిస్తారు. వారిని చూస్తూ రాస్తారు పాటలు ఇక్కడ కూర్చొని. మెయిన్ థింగ్ అదే అనమాట. ట్యూన్లు చేయాలన్నా ఇక్కడే, లిరిక్స్ రాయాలన్నా ఇక్కడే, రెస్ట్ తీసుకోవాలన్నా ఇక్కడే. ఇక్కడ కూర్చుంటే మంచి థాట్స్ వస్తాయి. ఎస్, ఇక్కడ కూర్చుంటే మంచి థాట్స్ వస్తాయి. మంచి ట్యూన్స్ కూడా అందించారు మీకు. బతుకమ్మ సాంగ్స్, బోనాల సాంగ్స్, కష్టపడ్డా, ఇక్కడే అవన్నీ. బతుకమ్మ సాంగ్ ఇప్పటికీ స్టిల్ రన్నింగ్. ఎస్ అండి, ఇప్పటికీ ట్రెండ్. ఇక్కడే సార్ ఇక్కడే కూర్చోండి, ట్యూన్స్ చేయాలన్నా లిరిక్స్ చేయాలన్నా ఇక్కడే కూర్చొని చేస్తారు. సార్ ఈ అవార్డ్స్ ఉన్నట్టునే చాలా. ఎస్, ఇవన్నీ అవార్డ్స్ అండి. సార్ చేసిన మ్యూజిక్ కి సంబంధించిన అవార్డ్స్ అన్ని ఇవి. సార్ ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ చేసిండ్రు అండి? చాలా సాంగ్స్ అండి. లోపలికి వెళ్దాం. లోపల సార్ మ్యూజిక్ చేసేది, సాంగ్స్ పాడేది. మెయిన్ రూమ్ ఇదే? మెయిన్ రూమ్ ఇది కాదండి, ఇది నార్మల్ గా ట్యూన్స్ తీసుకోవడానికి. ట్యూన్స్ తీసుకోవడానికి, ఇది నార్మల్ గా ట్యూన్స్ తీసుకోవడానికి. జస్ట్ ట్రాక్ సెట్టింగ్, ట్యూన్ సెట్ అయిందా లేదా అని తీసుకోవడానికి ఇది. ఓకే. మెయిన్ రూమ్ వచ్చి అటు సైడ్ ఉంది. ఇది మెయిన్ రూమ్ అన్నమాట. ఇది మెయిన్ రూమ్. యా, మీరు హిట్ సాంగ్స్ అన్ని ఈ రూమ్ లోంచి వచ్చాయి. హిట్ సాంగ్స్ అన్ని ఇక్కడే సార్ పాట కష్టపడ్డా. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇక్కడ నుంచి వచ్చిన సాంగే కష్టపడ్డా. ఈ రూమ్ లో నుంచి వచ్చిన సాంగే హిట్ అయిన సాంగ్. సార్ ఏమైనా స్వీట్ మెమరీస్ మాకు ఏమైనా చూపిస్తారా? చూపిస్తాం అన్నయ్య. సార్ ని 00 హీరో హీరో అని కామెడీగా అంటున్నారు కదా, అది హీరోనా జీరోనా మీకు ఈ ఫొటోస్ చూస్తే అర్థం అవుతుంది. చూపిస్తాను ఫస్ట్. ఓ, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది మేడం ఫ్యామిలీ. ఇది మేడం, సారు, సారు వాళ్ళ పాప, పెద్ద పాప. ఓకే, వావ్, బాగుంది. అప్పట్లో ఫోటో షూట్ వాటర్ లో. ఇది ఎక్కడ ప్లేస్? ఇది మహబూబాబాద్ సైడ్ అన్నయ్య. సార్ అంటేనే ఎక్కువ ఇష్టం, అందరిని నవ్వించడం ఇష్టం. ఇక్కడ నో డౌట్ సార్ హీరోనే. ఇక్కడ హీరోలా ఉంటారు. ఇది వాళ్ళు సాంగ్స్ చేసేటప్పుడు. సాంగ్స్ చేసేటప్పుడు సార్ వాళ్ళ పాప బర్త్డే అప్పుడు ఈ ఫొటోస్ అన్ని. ఓకే, అంతే అండి.